రియల్ దట్ టైగర్. నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ షార్ట్ కట్ లో కేసీఆర్. మరి కల్వకుంట్ల కవిత ఏంది బే, దానికి పెళ్లి చేయలేదా, మొగనికి ఇంటి పేరు లేదా? బట్టెబాజ్ నా కొడుక ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు. మీరు 9 రోజులు ఉపాసం ఉంటారా? ఉంటారా? ఉండరు. మరి నువ్వు పెట్టున్నావురా బట్టిగా బట్టెబాజ్గా? నా కొడుక రే మంచిగా చూడు నా ముఖం, కర్రే ముఖం, ఊసిపోయిన పండ్లు, పాసు పండ్లు, వంకెర ముక్కు, కాలిపోయిన చెవు జరుగు కాక. కుర్చీ మడతా పెట్టి దెంగిందనుకో నా కొడుక, నువ్వు నీ బిడ్డ ఇద్దరు వస్తారు, 1 షాట్ 2 బుల్లెట్స్. సో భయం భయం అన్న లేని బతుకుదే. ఇంతమంది ఇక్కడ నా ముంగట నిలబడ్డారంటే నా మీద అభిమానం. వీళ్ళ అభిమానానికి నేను ఎప్పుడు కానీ ధన్యను. నా మీద ఈగ వాళ్ళ వీళ్ళు ఊకొర్రా. ఈగ ఒక మంచి పాట పాడతా ఫిట్ చేసుకో. మాట వరుసకే అన్నానమ్మ, మనసే లేదని నీ పైన అన్నదానికే అలిగి తేలి. అన్నం పెట్టే దెవరమ్మ, నా కన్నం పెట్టే దెవరమ్మ, ఉన్న మనసును నీకు ఇచ్చా, వట్టి మనిషిని నేనున్న. మనసారా ప్రేమించి మనసునే కొవ్వెల కట్టుకుని నేను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగాన్ని నీ మొగని. ఓవర్. సో మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏపీలో ఎవరు 2500 ఆ టైంలో మన సీఎం గారు ఒక ఫుల్ బాటల్కు 80 రూపాయలు దించిండు ఒక నెల. ఆ తర్వాత నార్మల్ చేసిండు. ఒకటి బాగినండి బాబాయ్, మన తెలంగాణను పక్క తాగుబోతాలను తయారు చేస్తాడు. అవును బాబాయ్, తాగండి, రోడ్డు మీద పండండి. అవును పాప, ఒకటి వానంత మూర్ఖుడు ఇంకోటి లేడు. టీఆర్ఎస్ అంటే ముగ్గురే, కవిత, కేటీఆర్, కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే, నేను ఒప్పుకుంటా. కల్వకుంట్ల ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంది బే, దానికి పెళ్లి చేయలేదా, మొగనికి ఇంటి పేరు లేదా? ఆలోచించు బాబాయ్, ఆడిపిల్ల ఆడిపిల్ల, ఈ పెళ్లి కాగానే భర్త ఇంటి పేరు వస్తుంది, మరి ఎందుకు ఇయ్యాలి? బట్టెబాజ్ గాళ్ళు బే మీరు. ఇగో ఇంతమందిని మోసం చేస్తున్న కొన్ని వేల కోట్ల మందిని ఒక్కసారి నాకు కనబడు, ఇది పట్టుకో. అను ఎవరైనా అనండి, కుర్చీ మడత పెట్టి కొట్టిననుకో, 1 షాట్ 2 బుల్లెట్స్, నువ్వు నీ బిడ్డ ఇద్దరు అవుట్. అరే క్లాస్ యార్ సూపర్. ఎట్లా దాదా చంద్రబాబు వస్తాడా, బయటికి వస్తే మంచిదా, అక్కడే ఉంటే మంచిదా, జైలు? వాళ్ళు లోపల ఉంటేనే మంచిది, బయటికి వస్తే జగన్ గారు చంపేస్తాడు. చంపేస్తాడు. ఆ బాయ్, నా అభిమానులకు మీ అందరి కాళ్ళకు దండం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చిక్క దెంగింది అనుకో, కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి, అయినా కొత్త కుర్చీ దెంగి తీసుకొచ్చి మెడలు మెడలిగేటట్టు కొడతారా కేసీఆర్ బామ్మడిది, నీ తాగుబోతు ముక్కాల. మాటి మాటికి కేసీఆర్ ఎందుకంటో తాత, కరెక్ట్ గా వచ్చాను. నేను ఒకటి బాగిను, వాని పనే అది, వాని పనే అది. ఎంటెక్ బీటెక్ చదివిన స్టూడెంట్లకు ఉద్యోగాలు రావు, 7th పాస్ అయిన వానికి ఉద్యోగం వస్తుంది. పిల్లలు ఊరు వదిలిపెట్టి పారిపోతున్నారు, పిరికి పందలు అయితే చచ్చిపోతున్నారు. అమ్మ నాన్నకు ఒక 24 సంవత్సరాల కొడుకు దొరుకుతా, వాళ్ళు నీకు గనపడరు బే. అరే కాక ఇట్లా పెడితే ఎట్లా రికార్డ్ చేసుకుంటారు అందరు? కొంచెం వెనకాల జరిగితే ఆయన కూడా ఉంటుంది. కొంచెం ఆగండి, ఒక నేను బయట ఇప్పిస్తా, కొంచెం వెనకాల జరుగుతుంది. ఇది ఎవరి మైక్? ఇది ఆన్ లేదు, ఇప్పుడు ఆన్ చేసిన. ఒకటి బాగినండి పిల్లలు, మీరు ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న ఆరో మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తారు, లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి, ఎంటెక్ బీటెక్ ఎనీథింగ్, బికాస్ ద నాట్ గివెన్ టు ద జాబ్. 7th పాస్ అయినానికి ఉద్యోగాలు ఇస్తావు, నీ కులపనికి, నీ కాళ్ళు మొక్కేటోనికి, నీ ఇంటి చుట్టూ తిరిగేటోళ్ళకే ఉద్యోగాలు, డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకే. కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వవు, దేనికిరా, వీళ్ళు ఓట్లేయలే. దయచేసి నా మనవి ఒక్కటే, మళ్ళొకసారి టీఆర్ఎస్ కోటేయకండి. ఎప్పటికైనా కాంగ్రెస్ మన భారతదేశానికి విన్. ఎప్పుడైనా సరే 10 సంవత్సరాల తర్వాత కూడా
మన అతను ఎవరు? వైఎస్ఆర్ గారు సీఎం అయిన